రాజన్న సిసిల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ తన్నీరు బాపురావు పాలకవర్గ మాధ్వర్యంలో పాడి పశువుల గొర్రెల పెంపకందారులకు 50 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సహకార సంఘం పరిధిలో ఈ ఆవరణలో నా యొక్క చైర్మన్ గారి ఆధ్వర్యంలో సంఘ డైరెక్టర్ ఆధ్వర్యంలో సిబ్బంది అందరికీ పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి మధ్యకుంట మొర్రేపల్లె పోతుగల్లు ఏదైతే గ్రామంలో గొర్రెలకు కానీ బర్రెలకు కానీ రుణాలు ఇవ్వడానికి చాలామంది ఇక్కడికి అప్లై చేసుకున్నారు మా బ్యాంకులో అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా త్వరితగా తెలియజేస్తూ ఈ మధ్యలో ఎలక్షన్ కోడ్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి కోడ్ సందర్భంగా కొద్దిగా జాప్యం జరిగిన మాట వాస్తవం. అయినా కానీ ఓర్పు తోటి మా యొక్క సిబ్బంది అందరూ కూడా తొందరగా పనులు చేసి వారందరికీ గొర్రెలకు బర్రెలకు లోన్ ఇచ్చారు. అదేవిధంగా ఎన్ఎం సెంటర్లో కూడా 79,000 క్వింటాల వరకు కూడా వడ్ల సేకరణ జరిపినాం. మరియు బాపాన కూడా ఎంతదెంట రైస్ మిల్ల అసోసియేషన్తో మాట్లాడుకుంటూ కూడా రైతులకు కొంచెం ఇబ్బంది అయింది మాట వాస్తవమే. అయినా కానీ ఆయన ఎప్పటికప్పుడు రాత్రింబవాలు రైస్ మిల్లతో మాట్లాడుకుంటూ కూడా త్వరితగతిన పూర్తి చేసడానికి ఇప్పుడు గన్నవారిపల్లె కానీ రామలక్ష్మిపల్లె కానీ తొందరగా ఖతమైంది. ఇంకా మధ్యకుట్లో ఇంకా 2-3 రోజులలో అయిపోయటానికి వస్తుంది. ఆవునూరు గూడెం అన్నీ కూడా త్వరితగతిన చేసడానికి మనం కేటీఆర్ సహకారంతో మన వినోద్ అన్న సహకారంతో రవీందర్ అన్న సహకారంతో ఎన్నో కార్యక్రమాలు గొప్ప కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా గూడెంలో కూడా ఒక గోదాం నిర్మించడం జరిగింది. దాన్ని కూడా 26 లక్షల పెట్టుబడితో ఒక 3 సెటర్లను కలిపి కొంత కమర్షియల్గా చేసి మన బ్యాంక్ ఆదాయం వచ్చేటట్టు కూడా కేటీఆర్ సహకారంతో దాన్ని కూడా నిర్మించడం జరిగింది. అదేవిధంగా పోతుగల్లో కూడా ఒక ఎకరం స్థలంలో ఒక ఫ్యాక్టరీ నిర్మించడానికి దానికి కూడా ప్రహరి కూడా పూర్తయింది. ఇంకా మిగతా విషయాలు కూడా అవడానికి బాపన్న త్వరితగతిన సార్ దృష్టికి తీసుకుపోయి కూడా తీసుకొచ్చి మా అందరి ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం చేసినందుకు మేము బాగా సంతోషిస్తున్నాం. ఇప్పుడు లోన్ తీసుకున్న వాళ్ళు కూడా త్వరితగతిన ఎప్పటికప్పుడు టైం ప్రకారం కట్టండి. ఇంకా కూడా అవసరం ఉన్న వాళ్ళు కూడా ఏదైనా ఉంటే కూడా బాపాన చేసడానికి రెడీ ఉన్నాడు. ఏ గ్రామంలోనైనా కానీ పశువుల కోసం కానీ నమస్కారాలు తెలియజేసి ఈరోజు 50 లక్షల రూపాయల చెక్కులను రైతులకు నేరుగా ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉండడం చేత నిన్నటి వరకు ఈ యొక్క రుణాలను కొంచెం ఆలస్యం జరిగి ఈరోజు ఇవ్వడం జరిగింది. కాబట్టి రైతులందరూ తమ యొక్క రుణాలను సద్వినియోగం చేసుకొని అటు గొర్రెల ద్వారా కానీ ఇటు బర్రెల పెంపకం ద్వారా పాల ద్వారా వచ్చేటువంటి ఆదాయంతో 6 నెలల కిస్తీ తప్పనిసరిగా ఈ యొక్క బ్యాంక్ వచ్చి కట్టాల్సి ఉంటుంది. అందరూ కూడా చాలామంది ఇప్పటికీ ఎప్పుడు దాదాపు 17 కోట్ల రూపాయల వరకు ఇప్పటికి మేము ఈ రుణాలు ఇవ్వడం జరిగింది. డైరీ మరియు షీట్ మీద అందరూ కూడా సక్రమంగా వారి రుణాలను కడుతున్నారు. మీరు కూడా తీసుకున్నటువంటి రైతులందరూ తమ యొక్క రుణాలను కట్టినట్టయితే ఇంకా చాలామందికి రుణాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పోతుగల్ సహకార సంఘాన్ని ఆదర్శ సహకార సంఘంగా తీర్చిదిద్దినామంటే ఇదంతా మీరందరూ ఇచ్చినటువంటి ప్రోత్సాహం, మీరు ఇచ్చినటువంటి కృషి, మీరు చేసినటువంటి సహకారంతోనే ఇలా ఈ సహకార సంఘం ఇంత అభివృద్ధి పథంలో నడుస్తుంది. ఇక ధాన్యం కొనుగోలు చూసుకున్నట్టుంటే సింగిల్ విండో పరిధిలోని 8 కొనుగోలు కేంద్రాల ద్వారా నిన్నటి రాత్రి వరకు 1,04,000 క్వింటాల ధాన్యాన్ని దాదాపు 1,870 మంది రైతుల ద్వారా సేకరించడం జరిగింది. దానికి గాను 20 కోట్ల రూపాయల పేమెంట్కి గాను 15 కోట్ల రూపాయలు నిన్నటి రాత్రి వరకు నేరుగా రైతుల ఖాతాలో వేయడం జరిగింది. ఇదంతా గౌరవ ముఖ్యమంత్రి గారి కృషి మరియు కేటీఆర్ గారి దీవెనలు, వినోద్ కుమార్ గారి ఆశీస్సులు, కొండూరు రవీంద్రరావు గారి ఈ యొక్క మొత్తం సహకారంతో ఈ ప్యాడీ అంటే ధాన్యం కొనుగోలు కేంద్ర సభ్యుల నుంచి ప్రతి ఒక్కరూ రైతన్నలకు మా అందరికీ సరే పూర్తి సహకారం అందిస్తారు. కాబట్టి ధాన్యం సేకరణలో మనం ముందున్నాం. కాబట్టి ఇంకొక 4-5 రోజుల్లో దాదాపు 8 సెంటర్లు ఇప్పటికే 4 సెంటర్లు కొనుగోలు కేంద్రాలు పూర్తయినవి. ఇంకా 4 కేంద్రాలు కూడా
ఇంకొక 4-5 రోజుల్లో మొత్తం పూర్తి చేసి ధాన్యానికి ఎలాంటి ఆటంకం లేకుండా మేము పూర్తిగా ఈ యొక్క విజయవంతంగా ముగిస్తాం. కాబట్టి చిన్న చిన్న ఆటపోట్లు జరగచ్చు, చిన్న చిన్న ఇబ్బందులు జరగచ్చు. రైతన్నలందరికీ ఒకటే చెప్తున్నాము, ఆ పొరపాట్లందరినీ మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. ఇంకా గూడెంలో మా వైస్ చైర్మన్ గారు చెప్పినట్టు గూడెంలో 160 మెట్రిక్ టన్ల గోడౌను మరియు కమర్షియల్ కాంప్లెక్స్ దాదాపు ఫిబ్రవరి మంత్ ఎండింగ్ లోపల గౌరవ మంత్రివర్యంలో వచ్చే ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నాం. ఇంకొక శుభవార్త ఏమిటంటే ఈ యొక్క ఇండస్ట్రీ కూడా ఆల్రెడీ ఇక్కడ పోతుగల్ గ్రామంలో గనవారిపల్లి రోడ్లో ఒక ఎకరం తీసుకోవడం జరిగింది. దానికి అతి త్వరలో గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా భూమి పూజ కూడా జరుగుతుంది. దానిలో ఏమి ఇండస్ట్రీ పెట్టబోతున్నాం కూడా ఇప్పుడు మా పాలకవర్గ సమావేశం ఉంది. దానికి సంబంధించినటువంటి ఇంజనీర్లు కూడా వచ్చారు, వాళ్ళు కూడా మా సమావేశంలో పాల్గొంటారు. వారితో డిస్కస్ అవుతుంది. అతి త్వరలో ఈ బహుశా 22 లేక 29 తారీఖు గౌరవ మంత్రివర్యుల అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాం. అయితే 29 లేక ఈ నెల 22 భూమి పూజ కూడా అక్కడ జరగబోతున్నది. అత్యుత్తమ మన తెలంగాణలోనే దాదాపు మొట్టమొదటి ఇండస్ట్రీ మన దగ్గర రాబోతున్నది. అది అన్ని విషయాలు మళ్ళీ మీకు ప్రెస్ మీట్ తర్వాత తెలియజేస్తాను. అతి త్వరలో మోయినకుంటలో కూడా ఒక డీజిలే అవైలబుల్ ఉంది. పెట్రోల్ బంక్ కూడా, అంటే పెట్రోల్ కూడా త్వరలోనే దాన్ని కూడా చర్చలు పూర్తయినాయి.